హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటిల్లు. ఈరోజు మనం దేవి నవరాత్రులు వస్తున్నాయి కదా, ఒక ప్రసాదం చేసుకుందాం. చాలా బాగుంటుంది, ఇవి పిల్లలకు కూడా మంచి విటమిన్స్ అవి ఉంటాయి. దేవి నవరాత్రుల్లో రోజుకు ఒక ప్రసాదం చేసి పెడుతుంటారు. అలా మనకి ఎవరికి ఎలాగ ఇంట్రెస్ట్ ఉంటే అలా చేసి పెట్టండి. నా ముందు వీడియోల్లో కూడా చాలా ప్రసాదాలు ఉన్నాయి. నేను పులిహోరలు 2-3 రకాలు చేశాను. ఒక 3 స్పూన్స్ ఘీ వేసుకోండి. గిన్నె వేడెక్కింది కదా, దీంట్లో మనం ఒక 10 జీడిపప్పు తీసుకున్నాను, వేయించుకుందాం. నా ముందు వీడియోలో పులిహోరలు, ఇప్పుడు మామిడికాయలు అవి దొరుకుతున్నాయి కదా, మామిడికాయ పులిహోరతో ఒక ప్రసాదం, ఇంకా గుడ్లో పులిహోర అని ప్రసాదాలు చాలా పెట్టాను. అవి కూడా లింక్ ఇస్తాను, మీకు అవసరం అనుకుంటే చూడండి. జీడిపప్పుని దోరగా వేయించుకోవాలి. ఇలాగా ఇది కొంచెం వేగింది కదా, ఇలాంటప్పుడే మనం ఒక 20 కిస్మిస్ తీసుకోండి. కిస్మిస్ కూడా బాగా ఇలాగా రౌండ్గా అయ్యే వరకు వేయించుకోవాలి. కలర్ వస్తున్నాయి కదా, జీడిపప్పు కూడా మంచి రెడ్గా అవ్వాలి, అయితేనే బాగుంటాయి ప్రసాదాల్లోకి. దసరా మొత్తం నవరాత్రులు అంటారు కదా, 9 రోజులు మంచి దుర్గాదేవిని అన్ని రకాల అలంకరణలు చేస్తారు. సరస్వతీదేవి, అష్టలక్ష్మి, అన్నీ చండీలాగా. ఇవి ఒక గిన్నెలోకి తీసుకుందాం, వేగాయి కదా. ఇందులో ఘీ ఉంది, మనం 3 స్పూన్స్ వేసాం కదా, సరిపోతుంది ఇందులోకి. ఆ ఘీలోనే మనం ఒక కప్పు, చూడండి కొలతలు చెప్తున్నాను, ఒక కప్పు ఇది పెద్ద గోధుమ నూక, ఇలాగా ఎల్లోగా ఉంటుంది కదా అది. గోధుమ నూకని బాగా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఒక 2 మినిట్స్ ఇలా వేయిద్దాం, మాడిపోకుండా కొంచెం చూసుకొని వేయించండి. కొంచెం సిమ్లో పెట్టి వేయిస్తేనే బాగుంటుంది, లోపల వరకు బాగా వేయుతుంది. మనం ఒక కప్పు గోధుమ నూక తీసుకున్నాం కదా, కప్పుకి కప్పు బెల్లం వేసుకోండి, కప్పు అయితే సరిపోతుంది. ఏ కప్పుతో మనం తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం, అంటే 100 గ్రాముల నూక తీసుకుంటే 100 గ్రాములు బెల్లం వేసుకోండి, బాగుంటుంది. బెల్లం ఇష్టం లేదు తినము అనుకునే వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు, షుగర్ కూడా 100 గ్రాములే వేసుకోవాలి. నూక వేయుతుంది కదా, పచ్చివాసన పోయే వరకు కొంచెం వేస్తే చాలు. 2 మినిట్స్ వేపండి సరిపోతుంది. ఈ నూకను కూడా మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. నూక పక్కకు తీసుకున్నాం కదా, అదే పాన్లో మనం ఈ కప్పుతోటే నూక తీసుకున్నాం. ఇదే కప్పుతోటి 4 కప్పులు వేయండి, అంటే 1:4. ఎంత మీరు తీసుకున్నా, గ్లాస్తో తీసుకున్నా, దేనితో తీసుకున్నా, ఒక గ్లాసు నూకైతే 4 గ్లాసులు వాటర్ వేయండి. 1, 2, 3 ఇదో కరెక్ట్గా అలాగే వేయాలి వాటర్, 4 గ్లాసులు వాటర్. అప్పుడే మనకి ఇది చాలా బాగా ఉడికి పొడి పొడిగా వస్తుంది. కొంచెం బాయిల్ చేసుకుందాం వాటర్, కొంచెం ఒక 2 మినిట్స్ అయ్యేసరికి మనకు వేడెక్కి కొంచెం మరిగేటట్టు మరగాలి వాటర్.
బాయిల్ అవుతుంది చూసారా వాటర్. అలా బాయిల్ అవుతున్నప్పుడు మనకి నూక ఉడకాలి కదా వేసేయాలి. మనం తీసుకున్న పప్పు వేయించిన నూక ఇది. ఇలాగా నీట్గా చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు పెద్దలు అన్నీ పూజలకి ప్రసాదాలు ఇవన్నీ పెట్టారంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైన ప్రసాదాలు తినడం వల్ల పిల్లలకు కూడా మనకు కూడా హెల్త్ ఉంటుంది అనే ఉద్దేశంతో పెట్టారు. ఇప్పుడు అన్నీ మనం బయట కొనేసుకుంటున్నాము. కనీసం పూజలు అప్పుడైనా ఇంట్లోనే వండుకొని పెడతామన్న ఉద్దేశంతో ఇలాగా 9 రోజులు 9 రకాల ప్రసాదాలు పెట్టమని పెద్దలు చెప్పారు. ఎవరు అవకాశం బట్టి వాళ్ళు ఎన్ని చేయాలంటే అన్ని చేసి పెట్టచ్చు. ఇలాగా నూక ఉడుకుతుంది కదా, ఇది ఒక 5 మినిట్స్ మనం ఉడికించాలి. ఇలాగా మూత పెట్టుకోండి. కొంచెం మీడియంలో పెడితే 5 నిమిషాల్లో మనకి నీరంతా దగ్గరికి వస్తుంది. నూక కూడా 70% ఉడుకుతుంది. 5 నిమిషాలు అయింది చూద్దాము. చూసారా ఇలాగా మనకి 70-80% నూక ఉడికిపోయింది. ఇప్పుడు మనం 70-80% ఉడికింది కదా, ఇప్పుడు బెల్లం వేసుకుందాం. మనం తీసుకున్నది ఇక నూక ఎంత తీసుకున్నారో బెల్లం అంత తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది స్వీటు. కొంతమంది స్వీట్ తక్కువ కావాలన్నాను, 1/4 వేసుకోండి, కొంచెం తగ్గించుకోండి. నేను ఏది చేసినా స్వీట్ది, ఏ స్వీట్ పదార్థాలు చేసినా కూడా నేను స్వీటు ఎక్కువగా వేస్తాను. అందువల్ల 1:1 బాగుంటుంది. ఇది బెల్లం కరుగుతుంది. కరిగి ఇది అంతా ఒక 5 నిమిషాల్లో మనకి దగ్గరికి వస్తుంది. ఇలా కలుపుకొని ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేయండి, ఎక్కువ అక్కర్లేదు. 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఉడికేటప్పుడు 1 స్పూన్ వేస్తే పొడి పొడిగా ఉడుకుతుంది అన్నమాట బెల్లంతో కలిసి. చూసారా పొడిగా ఉంది. ఇది కొంచెం దగ్గర పడాలి. కొంచెం మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలాగ తుళ్ళకుండా మూత పెట్టండి. ఇప్పుడు చూద్దాము. చూసారా ఇలాగా దగ్గరికి రావాలి మనకి. ఇలాగ కళాయికి అంటకుండా ఉండాలి, అడుగు అంటలేదు చూసారా. ఇప్పుడు మనం వేయించుకొని ఉంచుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేయండి. 1 స్పూను నెయ్యి. మొత్తం ముందు 3 స్పూన్లు వేయించాము, మధ్యలో 1, 2, 5 స్పూన్లు వేసాను నేనైతే. మీకు ఇంకా ఎక్కువ కాలం చేసుకోండి. 5 యాలకులు నేనైతే ఎక్కువ యాలకులు ఇలాగా పౌడర్ చేస్తాను, పంచదార వేసి చేస్తాను మిక్సీలో. 5 యాలకుల వరకు పౌడర్ వేసుకోండి సరిపోతుంది. 1 స్పూను పంచదార వేసాను. ఇది బాగా కలుపుకోండి. చూసారు కదా అంతా కలుపుకున్నాక మనం బౌల్లోకి తీసుకుందాం. మనకి ప్రసాదం రెడీ అయినట్టే. పొయ్యి ఆఫ్ చేసేద్దాం. బౌల్లోకి తీసుకుందాం. ఇలాగా బౌల్లోని కొంచెం నెయ్యి రాసి ఇలాగా వేసాం అనుకోండి. ఇలా ప్లేట్లో వేసారంటే చాలా బాగా వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలాగా ప్రసాదం చేయండి, దేవికి పెట్టండి. దసరాగా సరదాగా చేసుకుంటారు అనుకుంటున్నాను. అందరు కొత్త బట్టలు కట్టి తీసుకునే ఉంటారు ఈ పాటికి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఓకే, కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.